శుభం. వచ్చే వైశాఖ పౌర్ణమికి అమ్మవారికి నగలు అలంకరించాలి. అదే ముహూర్తానికి మనవరాలికి నామకరణం జరిపిద్దాం. అమ్మా, అమ్మవారి నగలు అన్నయ్య గారు మీకు అప్ప చెప్పమన్నారు. అలాగే అబ్బా, నెల నెలలకి దాన్ని మచ్చి చేసుకోవచ్చులేవే. ఇచ్చేవే. అరే ఇచ్చే ఇచ్చే. నా మాట వినలేదు. పడుకో మా, పదకొండున్నర అయింది. అదే అరిగిపోతలేవే, నువ్వు పడుకో. చూసావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నగలు అవే మీరు ఎందుకు తీస్తున్నారు అని అమ్మడానికి. కళ్ళు పోతాయి కానీ కోట్లు వస్తాయి. అయితే నువ్వేం వరీ అవ్వకు. నేను అమ్మవారిని అడిగాను, అమ్మా నాకు చాలా అప్పులు ఉన్నాయి, అవి తీర్చడానికి ఇవి తీసుకెళ్తున్నాను, ఇవి అమ్మగానే వచ్చిన డబ్బులతో నీకు కోడినికి వస్తానన్నాను. కోడినికి వస్తావా? సరిపోదా? అయితే మేకనికి వద్దాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మరేదిగా నగలు. ఏంటి సీన్ పెద్దది చేస్తున్నావు? పట్టణంలో సుఖంగా బతకాలని లేదా? నాకేం అక్కర్లేదు, ఆ నగలు ఇవ్వండి. పిచ్చి ముందా, చెప్పితే నీకు అర్థం కాదా? నీ వాళ్ళతో పాటు ఈ పల్లెటూరులో పేడ పిసుకుంటూ కూర్చోమంటావా? నా వల్ల కాదు. అమ్మ ఇలాంటి పళ్ళు చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. నా వల్ల కాదు, ఈ నగలు ఇచ్చేయండి, ఇచ్చేయండి. అవి అమ్మవారి నగలు. కళ్ళు పోయి, కళ్ళు పోతే కొత్త కళ్ళు కొనుక్కుంటా. నాకు డబ్బులు కావాలి. లక్ష్మి, 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 ఒరేయ్ నా బిడ్డ చంపేశారా? లక్ష్మి, లక్ష్మి, ఏయ్ కట్టేడిని. ఏయ్ తలుపు తీయ్, తీయమంటుండే. ఏయ్ పక్కండ్రా, ఎవరు నా దగ్గరకు రావద్దు. అడ్డం వచ్చిందని కట్టుకున్న పిల్లని చంపేస్తాను. కన్న కూతుర్ని చంపడం నాకు లెక్కు కాదు. అడ్డొస్తే చంపేస్తా, అడ్డొస్తే చంపేస్తా. ఏ వెంకట్రావమ్మో, ఈ విషయం బయట ప్రపంచానికి తెలిస్తే నీ మనవరాల్ని చంపేస్తా. గుర్తుపెట్టుకో, చంపేస్తా. అంత అయిపోయిందమ్మా, ఎక్కడ కూర్చున్నావేందే? పద లోనికి వెళ్దాం పద. నా కూతురు శాశ్వతంగా వెళ్ళిపోయిందిరా. ఆఖరికి నా మనవరాల్ని నా నుంచి నువ్వే దూరం చేశావు, నువ్వే దూరం చేశావు. నా కూతురు లేని ఇంట్లోకి నిద్రలేను. నన్ను అలా పిలవద్దు, అలా పిలిచే అర్హత నీకు లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే. నాకు ఒక సహాయం చేస్తావా? ఈ రోజు నుంచి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నన్ను నువ్వు అమ్మాని పిలవద్దు, పిలవద్దు. ఇప్పటి నుంచి నేను అనేది లాగే బతుకుతాను, అనేది లాగే బతుకుతాను.
నన్ను క్షమించు తల్లి. నీ కోసమే నేను బతుకుతున్నాను. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు అనాథమైపోయి మమ్మల్ని అందరినీ అనాథలను చేసేసావు. నువ్వు మన ఇంట్లో ఉండాలి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి. అమ్మా, మన ఇంటి దీపం నీ మనవరాలు, మన ఇంటికి వచ్చేసిందే. నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్మా, నా మేనగోడల్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటానే. అమ్మా, ఇంటికి వెళ్దాం రావే. రామ్మా, అమ్మా, అమ్మా, అక్కడ ఏంట్రా అమ్మా? ఇదిగో ఇదిగో ఇదిగో. నా కూతురికి నువ్వే పేరు పెట్టాలన్నావు, నువ్వే చదివించాలన్నావు, నువ్వే దానికి పెళ్లి కూడా చెయ్యాలన్నావు. చేస్తానమ్మా, అది కోరుకున్న వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. దానితో పాటు ఇంకో పని కూడా చేస్తాను, చేసి తీరుతాను. అమ్మమ్మా, రాధామాధవుడు వచ్చారు. మమ్మల్ని క్షమించండి అమ్మా, ఇన్నాళ్ళు నిజం తెలియక మిమ్మల్ని మీ ఊరు ప్రజల్ని అపార్థం చేసుకున్నాం. ఈ ఊరికి పోలీస్ స్టేషన్ అక్కర్లేదమ్మా, మేము వెళ్ళొస్తాం. మాకు సెలవు ఇప్పించండి. మిమ్మల్ని వెళ్ళిపోమ్మని ఎవరు చెప్పారు? మీకు పని లేదని ఎవరన్నారు? ఉంది, ఈ ఊళ్ళో ఉండడమే మీ పని. నా కూతురు నాకు కాకుండా పోవడానికి కారణం ప్రేమే అని ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే మిమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడాను. కానీ ఈరోజు ఆ ప్రేమే నా మనవరాల్ని నా దగ్గరకు చేర్చింది. మీరే లేకపోతే నా మనవరాలు నాకు తక్కేది కాదు. క్షమించండి. 20 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో జరిగిన అన్యాయం బయట ప్రపంచానికి తెలియకూడదని పోలీసులైన మీరు ఈ విషయాన్ని తెలుసుకుని ఎంక్వైరీలు చేస్తారేమోనని భయపడి మిమ్మల్ని ఊళ్ళో నుంచి పంపించడానికి ప్రయత్నించాం. ఇన్నాళ్ళు కళ్ళెదురుగా కన్న తల్లిని పెట్టుకుని కూడా అమ్మా అని పిలవలేని దుస్థితి. ఈరోజు మీ వల్ల నాకు అభాగ్యం దక్కిందయ్యా. ఈ రోజు నుంచి వెంకటరాజపురానికి పోలీస్ స్టేషన్ ఉండాలి. ఆ స్టేషన్ లో మీరే పోలీసులుగా ఉండాలి. మేము పోలీసులుగా ఉందాం, ఈ ఊరు మనుషులుగా. పెద్దోడా, పంతులు గారికి కబురు పెట్టు. అలాగే. అరే, మన పంతులు గారిని వేసుకురండి. పంచాంగంతో సిద్ధంగా ఉన్నాను, చెప్పండి. ముందు వాడి చావుకు ముహూర్తం పెట్టు, ఆ తర్వాతే నా మనవరాలి పెళ్లి ముహూర్తం. ఓ బేషుగ్గా, ఆ గురు శుక్రులు, అబ్బే, ఆ రాహుకేతువులు, ఓహోహో చూస్తున్నానండి అయ్యా. చావు ముహూర్తం కదా, జాగ్రత్తగా పెట్టాలి. మరి శుక్రవారం ఉదయం 8:45 అద్భుతమైన చావు ముహూర్తం ఉంది. మనవడా, కలుపు మీ మామకు ఫోను. హలో. నా గొంతు గుర్తుపట్టావరా గుంటన్నక్క? కప్పట్రాల వెంకట్రామని ఎలా మర్చిపోగలం? నీ ఫోన్ వస్తుందను తెలుసో, కానీ నీ గొంతు ఇంత పైకి లేస్తుందనుకోలేదు. అవునరా, నా మనవరాలు నా దగ్గరకు వచ్చింది కాబట్టి గొంతు లేస్తుందిరా. నీ దగ్గరకు నా కూతురు రావడానికి 20 ఏళ్ళు పట్టింది, కానీ నేనొచ్చి తీసుకెళ్లడానికి 10 నిమిషాలు చాలు. నోరు ముయ్యరా, సిగ్గులేని వెధవా. పసిగుడ్డును అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి దొంగల పారిపోయావు. నీకోసమే నీకోసమే ఎదురు చూస్తున్నా, రారా. ఆ రోజే నా పిల్లలతో పాటు నిన్ను చంపేల్సింది. మర్యాదగా నా కూతుర్ని నా దగ్గరకు పంపే. నా మనవరాల్ని తెచ్చుకున్నది తిరిగి నీ దగ్గరికి పంపడానికి కాదురా. అది ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. రారా, రా. ఛాలెంజ్ ఆదరింది ముసల్దానా. వస్తున్నా. మీ మొదటి భార్యని మీరే చంపేశారా? అవును, నేనే చంపాను. నగల కోసమే చంపాను, చంపాను. మరి నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? నేను ఇంకా చంపాలనుకోలేదు, చంపుతా. చంపే ముందు చెప్పి చంపుతా. దేవుడా, కనిపించు నోడిని కనిపించినట్టు నరకండి. వెంకటరాజపురం ఊరు మ్యాప్ లో కనిపించకుండా పోవాలి.